నవ ప్రసారం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది లావా జెడ్ సిక్స్ రీసెంట్గా లాంచ్ చేసింది లావా చాలా ఫోన్స్ లాంచ్ చేసింది లావా జెడ్ వన్ జెడ్ టూ జెడ్ ఫోర్ జెడ్ సిక్స్ అని చెప్పేసి సో దీనిలో ఇది టాప్ ఎండ్ మోడల్ జెడ్ సిక్స్ దీనికంటే లో ఎండ్లో జెడ్ ఫోర్ ఉంటుంది జెట్ ఫోర్కి దీనికి ఓన్లీ టూ జీబీ ర్యామ్ డిఫరెన్స్ ఉంటుంది జెట్ ఫోర్లో ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది జెడ్ సిక్స్లో సిక్స్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి జెట్ టూ కూడా ఉంది ఈ మూడు మనకి మీడియా టెక్ హీలియో జీ థర్టీ ఫైవ్ ప్రాసెస్ మీద రన్ అవుతున్నాయి అండ్ జెడ్ వన్ వస్తానికి ఎంట్రీ లెవెల్ ఫోన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏముందం ప్రైజ్ అయితే అండ్ ఇవ్వసరికి జెడ్ ఫోర్ జెడ్ ఫోర్ కానీ జెడ్ సిక్స్ కానీ ఇవి కొద్దిగా టాప్ ఎన్ మోడల్ ఇవి బడ్జెట్లో మీకు తొమ్మిది వేల పదివేల రూపాయల లోపు ఇది సిక్స్ జీబీ ర్యామ్తో వస్తుంది జెడ్ సిక్స్ ఇదే అనుకుంటా పదివేల రూపాయల లోపు సిక్స్ జీబీ ర్యామ్తో వస్తున్న ఫోన్ అండ్ ఇంకా దీనిలో మీకు ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది రెండు దీనిలో హైలైట్స్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా మనం ఈ ఫోన్ అన్బాక్స్ చేద్దాం అండ్ ఈ ఫోన్లో ప్రత్యేకత అయితే ఉంది అది ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంత ఇంత ముందు వరకు మనం ల్యాప్టాప్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు మన ర్యామ్ని స్టోరేజ్ని కానీ ఇట్లాంటివన్నీ మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు దీనిలో కూడా మీకు ఆప్షన్ అయితే లాభ అయితే ఇస్తూ ఉంది అది ఫస్ట్ చూస్తున్నాను నేను స్మార్ట్ ఫోన్స్లో అది కూడా మన ఇండియన్ బ్రాండ్ నుంచి రావడం అయితే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో మేబీ ఇది మనం మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయితే తీసుకొని రావచ్చు కస్టమైజేషన్ ఆప్షన్ అయితే లావా వస్తేసరికి మైజెడ్ అండ్ జెడ్ అప్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే తీసుకొని వచ్చింది మైజెడ్ వచ్చేసరికి మీరు మొబైల్ ఫోన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కస్టమైజేషన్ చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు ఓపెన్ చేస్తే ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుంది పేజ్ అయితే ఇక్కడ నుంచి మీరు మీ మొబైల్లో ఎన్ని కెమెరాస్ కావాలి బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ కావాలి టువెల్ కెమెరా సెటప్ కావాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా మీకు ఎయిట్ పిక్సెల్ కావాలా సిక్స్టీన్ పిక్సెల్ కావాలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత ర్యామ్ కావాలి త్రీ జీబియా ఫోర్ జీబీయా సిక్స్ జీబీ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్టోరేజ్ కూడా ఆప్షన్ ఉంది థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ ఫైనల్గా కలర్ ఆప్షన్ కూడా ఉంది రెడ్ అండ్ అండ్ బ్లూ ఈ రెండు కలర్ ఆప్షన్స్ అయితే వెళ్ళిస్తున్నారు మొత్తం మీకు నచ్చినట్లయితే మీరు ఫోన్ అయితే కస్టమైజనైజ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా మీకు కింద ప్రైజ్ కూడా కనిపిస్తుంది మీరు కస్టమైజ్ చేసిన తర్వాత ఎంత ప్రైజ్ అవుతుందో ఆ ఫోన్ అక్కడ మీకు డీటెయిల్గా కనిపిస్తుంది తర్వాత మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు సో ఇట్లా లావా ఈ ఈ ఫంక్షన్ అయితే తీసుకొని వచ్చింది ఇది చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే మనకి నచ్చినంత ర్యామ్ మనకు వచ్చినంత స్టోరేజ్ ఇట్లా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి జెడ్ అప్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది జెడ్ అప్ ఏంటంటే మీరు కొన్న ఫో ఫోన్ కొన్నారు ఒకవేళ మీరు ర్యామ్ని కానీ స్టోరేజ్ కానీ మార్చుకోవాలనుకుంటున్నారు కొన్న వన్ ఇయర్ లోపు మీరు లావా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మీకు నచ్చినట్లు వాళ్ళు మీకు ఎంత ర్యామ్ కావాలి రామ్ పెంచుకోవాలనుకుంటే మీరు పెంచుకోవచ్చు అండ్ స్టోరేజ్ కూడా మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు సో ఈ రెండు ఆప్షన్స్ తీసుకొని వస్తున్నారు మై జెడ్ అండ్ జెడ్ అప్ అని చెప్పేసి నేను ఫోన్ మనం అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఇది మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది మాకు చెప్తున్నారు వాళ్ళు ఇది వస్తే సిక్స్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ లావా అండ్ ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ ఇయర్స్ వారంటీది వస్తుంది అనుకుంటా వన్ ఇయర్ ఎక్స్ట్రా వారంటీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం స్పెసిఫికేషన్ కనిపిస్తుంది ఇక్కడ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి జీ థర్టీ ఫైవ్ ప్రాసెసర్ రన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది థర్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫైవ్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సల్ డిప్ సెన్సర్ ఫ్రంట్ వస్తే సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది డిస్ప్లే వస్తరికి సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్డీ ప్లస్ వస్తుంది ఇది అయిపోయి సల్సరి డిస్ప్లే అండ్ డిస్ప్లే వస్తే కార్నింగ్ గోరి గ్లాస్ త్రీతో ప్రొటెక్షన్ చేసి అయితే ఉంది ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ అసలు కూడా ఫింగర్ ప్రింట్ అసలు మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇంకా మనం ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం ఇవి ఒకసారి ఇక్కడ మనకి సీల్ అయితే ఉంది ఓపెన్ చేద్దాం చూద్దాం లోపల ఫోన్ ఎలా ఉంటుందో అసలు ఏ కలర్ ఇది కలర్ వస్తే రెడ్ కలర్ ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ బాక్స్ లోపల ఫస్ట్ మనకి కేస్ అయితే ఉంది ఇక్కడ ఏం లేవు ఇక వారంటీ కార్డు కానీ ఇట్లాంటివి అయితే ఏం లేవు జస్ట్ కేస్ అయితే ఉంది ఇది మనకి కేస్ అయితే క్లియర్ కేస్ ఇది అండ్ కేసు క్వాలిటీ అయితే బాగుంది మంచి క్వాలిటీ కేసు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లియర్ కేస్ ఇది అండ్ ఇక్కడ మనకి కట్అవుట్ ఉంది మేబీ బాటంలో విల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి మనకి మొబైల్ బ్యాక్ సైడ్ మనకి మ్యాట్ ఫినిష్లో వస్తుంది అండ్ ఫ్రంట్ వస్తే కార్నింగ్ స్త్రీ ప్రొటెక్షన్తో వస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది మీకు ఫైవ్ థౌసండ్ ఎంఎల్ఎస్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి మరి ఓవర్ వెయిట్ అయితే లేదు ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడవచ్చు బిల్డ్ అయితే మనకి ఎటువంటి సౌండ్స్ అయితే రావట్లేదు బాగానే ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మూడు కెమెరాస్ కనిపిస్తున్నాయి ఫ్లాష్ కనిపిస్తుంది బాటంలో లావా అని చెప్పేసి రాస్తుంది ఇక్కడ చూడొచ్చు నేను అనుకున్నట్ల స్పీకర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ అప్ అయితే ఇచ్చారు ఉంది మనం అక్కడ పెట్టినప్పుడు మనకి మఫుల్ అవ్వదు సౌండ్ అయితే మనకి బాగానే వస్తుంది బయటికి రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ వాళ్ళు మప్పడం బటన్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది అసలు మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుందా లేకపోతే హ్యాబిట్ స్లాట్తో వస్తుందా ఇది వచ్చేది మనకి ట్రిపుల్ తో వస్తుంది ఒకేసారి రెండు సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు ఒక మైక్రో ఇస్టి కార్డ్ పెట్టుకోవచ్చు మైక్రోస్టిక్ కార్డ్ పెట్టి మీరు ఫైవ్ ట్వల్వ్ జీబీ వర్క్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు టాప్లో చూసుకుంటే ఏమీ లేవు సెకండరీ నాయిస్ కన్షన్ అయితే దీన్ని మిస్ అవుతుంది అండ్ బాటంలో చూసుకుంటే మాత్రం టైప్ సి పోర్ట్ ఉంది ఇది ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ త్రీ పాయింట్ ఫైవ్ మెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ నాచ్ కనిపిస్తుంది నాచ్లో మనకి సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఉంది అండ్ ఇయర్పీస్ కనిపిస్తుంది ఇది ఫోన్ ఫిజికల్ వరకు చూసుకుంటే అండ్ ఇంకా మిగతా చూసుకుంటే బాక్స్లో కంటెంట్స్ ఇంకా మీకు ఛార్జర్ ఉంది ఇది మనకి డ్యూఎల్ యూఎస్బి ఏ అయితే కనిపిస్తుంది నాకు ఇన్పుట్ ఇక్కడ చూడొచ్చు మనకి రెండు యూఎస్బి ఓట్స్ అయితే కనిపిస్తుంది రెండు యూఎస్బి టైప్ అయితే మనకు కనిపిస్తుంది ఒకేసారి మీరు రెండు కేబుల్స్ అయితే కనెక్ట్ చేయొచ్చు యూఎస్బి కేబుల్స్ అవుట్పుట్ చూద్దాం ఎంత ఉందో దీని మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చేది మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ వాట్ అవుట్పుట్ అయితే ఛార్జర్ అయితే వస్తుంది ఇది అక్కడ నాకు టూ ఇది కనిపిస్తున్నాయి సో ఒకేసారి మీరు రెండు ఛార్జ్ చేయొచ్చు కాకపోతే ఇది మరి అంత సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కావద్దు కాబట్టి రెండు ఇచ్చినా కానీ మనకు అంత యూజ్ ఉండదు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది టైప్ సి కేబుల్ ఇక్కడ దీని మీద కూడా మనకి లావా అని చెప్పేసి బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు అండ్ వైర్ క్వాలిటీ కూడా బాగుంది థిక్ ఉంది వైర్ అయితే ఫిజికల్వర్ ఆల్రెడీ చూసాం మనం ఒకసారి ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం పవర్ ఉందేమో చూద్దాం పవర్ అయితే ఉంది లావా పవర్ బ్యాండ్రెడ్ అని వచ్చింది ఒకసారి నేను ఫిక్గా సెటప్ చేస్తాను చూద్దాం లోపల క్లీన్ హ్యాండ్తో వస్తుందో లేకపోతే మనం కస్టమర్ యూజ్ యూస్ చేస్తున్నారు ఇవన్నీ మనం బూట్ చేసిన తర్వాత చూద్దాం ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉందో లేదో కూడా మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది ఫైవ్ గీ బ్యాండ్ బ్యాండెడ్ డిటెక్ట్ చేయాలి టూ పాయింట్ ఫోర్ గీగ్స్ బ్యాండ్ ఒక డిటెక్ట్ చేసింది ఫ్రెండ్స్ సెటప్ అయితే కంపెనీ అయిపోయింది ఇది హోమ్ స్క్రీన్ ఇక్కడ చూడొచ్చు వాల్ పేపర్ కూడా జెడ్ థీమ్లో డిజైన్ చేసేటప్పుడు మనకి వాల్ పేపర్ చూడడానికి బాగుంది అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు యువై బాగా వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఏమి యాప్స్ అయితే లే ఒకటి షేర్ చాట్ అని చెప్పేస్తుంది మరి ఇది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా చూద్దాం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది ఒక్క యాప్ే నాకు అనిపించింది మిగతా అన్నీ చూడొచ్చు స్టాక్ ఏమీ లేవు మనకి అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్ఎం రేడియో కూడా ఉంది అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది హెచ్టీ ప్లస్ డిస్ప్లే ఇది డిస్ప్లే క్వాలిటీ చూడడానికి అయితే డిస్ప్లే అయితే బాగుంది కలర్స్ కానీ వివింగ్ యాంగిల్స్ కానీ బ్రైట్ కూడా బ్రైట్ కూడా ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు అండ్ ఒకసారి మనం సెట్స్లోకి చూద్దాం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ క్యాప్చర్ అయితే ఉంది అంటే స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు అంటే ఇంకా స్క్రీన్ కాస్టింగ్ అయితే ఉంది సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఎండ్రెడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు లావా అని చెప్పేసి మెన్షన్ చేశారు డివైస్ మోడల్ నెంబర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆండ్రాయిడ్ టెన్ మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది స్టోరేజ్ చూడొచ్చు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ జీబీ స్టోరేజ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది సిక్స్టీ ఫోర్ జీబీలో ఫస్ట్ ఇంప్రెషన్ ఇవైతే చాలా బాగుంది ఎక్కడ బ్లూట్ఫేర్ ఇట్లాంటివి అయితే ఏమి ఒకసారి కెమెరా కూడా ఓపెన్ చేసి చూద్దాం అది తెలిసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మెయిన్ కెమెరాస్ కొద్ది మంచి పర్ఫార్మెన్స్ ఏంటో ఎందుకంటే థర్టీ నైన్ సిక్స్టీన్ మగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి వైడ్ యాంగిల్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా అది ఫ్రంట్ కెమెరా చూద్దాం ఫ్రంట్ కెమెరా పర్లేదు ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ తర్వాత చూపిస్తాను వీడియో చూద్దాం ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫస్ట్ అయితే వీడియో క్వాలిటీ వచ్చేసరికి మాక్సిమం ఫుల్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు టెన్ ఎయిటీపీలో అండ్ ఈఏఎస్ కూడా ఉంది ఎలక్ట్రానిక్ ఎమే స్టెబిలైజేషన్ అండ్ మైక్రోఫోన్ మైక్రో ఆన్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది ఒకటి మీకు మైక్రోఫోన్ వద్దనుకుంటే అనుకుంటే ఓన్లీ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే సౌండ్ లేకుండా మీరు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా చూద్దాం ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఎలక్ట్రానిక్ మేస్టెబ్బులేషన్ అయితే ఉంది వీడియో క్వాలిటీ మాక్సిమం ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకోవడం మీరు టెన్ ఎయిటీ ఫోర్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ కూడా ఉంది అండ్ కెమెరాలు మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి వైడ్ వైడాంగిల్ ఫొటోస్ అయితే మీరు తీయొచ్చు అండ్ వైడ్ యాంగిల్ వీడియో ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇంకా స్లో మోషన్ ఉందని చూద్దాం బొకే ఉంది స్లో మోషన్ వీడియో ఆప్షన్ కూడా ఉంది చూద్దాం స్లో మోషన్ వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అన్న ఆప్షన్ ఇచ్చారా ఏమీ లేదు లేదు మనకి ఏం కనిపించట్లే స్లో మోషన్ వీడియో ఆప్షన్ అయితే ఉంది ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే బ్యూటీ మోడ్ సపరేట్ ఇచ్చారు బ్యూటీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నా సజెషన్ బ్యూటీ మోడ్ ఎక్కువ యూస్ చేయకండి సాఫ్ట్ వస్తే పిక్చర్స్ నార్మల్ మోడ్లోనే మీరు ఫొటోస్ అయితే తీసుకోండి అండ్ దీనిలో మనకి ఏఐ కూడా ఉంది ఏఐ కూడా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే టర్న్ ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు ఇక నేను కొన్ని ఫోటో శాంపిల్ చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి ఈ ఒత్సారికి వైడ్ యాంగిల్ ఫొటోస్ ఈవెత్సకి డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్ ఈ ఒకసారికి పోర్ట్రేట్ షాట్స్ ఈవెత్సకి వైడ్ యాంగిల్ ఫొటోస్ యుఎస్ఆర్కి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డే లైట్ కండిషన్లో యుఎస్ఆర్కి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ యుఎస్ఆర్ ఫ్రంట్ కెమెరా లో లోలైట్ కండిషన్ ఇచ్చిన శాంపిల్స్ లావా జెడ్ సిక్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తాను సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది ఈఏఎస్ కూడా ఉంది ఈఏఎస్ ఆన్ చేయడానికి మీకు వీడియోస్ స్టేబుల్గా ఉందో లేదు చూడచ్చు మ్యాక్సిమ్ టెన్ ఐటీ పర్ వీడియో రికార్డ్ చేయొచ్చు చూడొచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది ఆడియో మీకు ఇంటర్ మైక్ ఫోన్ నుంచి వస్తుంది ఆడియో క్వాలిటీ కూడా మీరు చేయొచ్చు ఇంట్లో లావా జెడ్ సిక్స్ బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన మాక్సిమం టెన్ ఎయిటీ వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు దీనిలో కూడా మనకి ఎలక్ట్రానిక్ కెమెరీ అయితే ఉంది నడుస్తుంది అనేక స్టెబిలేషన్ చూడొచ్చు ఫ్రెండ్ సెన్సార్ కూడా మనకి లైట్ సెన్సార్ యాజిలోమీటర్ ప్రాక్సిమేటీ సెన్సార్ ఉన్నాయి అంతే దీనిలో మనకి మ్యాగటోమీటర్ అండ్ జైరోస్కోప్ రెండు సెన్సార్స్ అయితే నాకు కనిపించలేదు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి బాగానే వర్క్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు కాకపోతే ఇక్కడ మీరు ఒకవేళ స్క్రీన్ ఆఫ్లో ఉంది అనుకోని కొద్దిగా టైం తీసుకుంటుంది అన్లాక్ అవ్వడానికి స్క్రీన్ ఆన్లో అయితే మీకు ఫాస్ట్గా అన్లాక్ అయితే అవుతుంది అండ్ డిఆర్ఎం ఇన్ఫో మోస్ట్లీ ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ ప్రైస్ ద్వారానే మాక్సిమం ఎల్ ఎల్వన్ సపోర్ట్ అయితే ఉండదు దీనిలో కూడా మనకి ఎల్వన్ సపోర్ట్ అయితే లేదు సో అమెజాన్ ప్రై నెట్ఫ్లిక్స్ మీద క్వాలిటీ అయితే చూడలేరు ఒకసారి మనం యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ఒకసారి మనం చెక్ చేద్దాం స్పీకర్ మరి బ్యాక్ సైడ్ ఉంది ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో స్పీకర్ డాడీ డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ సౌండ్ కూడా మనకి లౌడ్ ఉంది బాటంలో సింగిల్ స్పీకర్ ఉన్నా కానీ మీకు చూడొచ్చు సౌండ్ అయితే లౌడ్ అయితే వస్తుంది ఇది ఓవరాల్ అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ లావా జెడ్ సిక్స్ మొత్తం వీళ్ళు జెడ్ నుంచి జెడ్ సిక్స్ వరకు జెడ్ టూ జెడ్ ఫోర్ జెడ్ సిక్స్ సెవెన్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు ర్యామ్ ఇవన్నీ ఒకవేళ మీరు ఇండియన్ బ్రాండ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు ఇది పోకో రెడ్మీ నైన్ ఏ వీటితో కంపేర్ చేసినా కానీ నాకు బెటర్ అయితే అనిపించింది స్పెసిఫికేషన్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి స్పెసిఫికేషన్స్ అన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాత మీ డిసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు ఒకసారి మీరు కస్టమైజన్ చేసుకొని కస్టమైజన్ చేసుకోవచ్చు అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు ర్యామ్ స్టోరేజ్ కలర్ కానీ అండ్ కెమెరాస్ కానీ మీకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు జీ థర్టీ ఫైవ్ ప్రొసర్తో వస్తుంది జనరల్ యూస్కి చాలా బాగుంటుంది అది హెవీ గేమింగ్ అయితే ఈ ప్రొసర్ మీకు పనికి రాదు అది కూడా మీలో పెట్టుకోండి అండ్ ఇంకొకటి సెన్సార్స్ కూడా మనకి రెండు సెన్సార్స్ అయితే మిస్ అవుతుంది మెయిన్ సెన్సార్ జెరోస్కోప్ అండ్ మ్యాంగోడోమీటర్ అవి కూడా మైండ్లో పెట్టుకోవాలి ఇది ఓవరాల్ గైతే మాత్రం లావా జెడ్ సిక్స్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ వీడియోనే లైక్ బటన్ ప్రెస్ చేయాలి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది శివప్రసాద్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ షూనిషూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా